Welcome to YoYo -Yo TV ఈ ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడమే లక్ష్యంగా గులాబీ తలపతి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు ఎన్నికలకు సమయం లేకపోవడంతో ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు గత మూడు రోజుల నుంచి సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు ఈ సమావేశంలో అభ్యర్థుల్ని కూడా ఖరారు చేస్తారని చెబుతున్నారు చాలా చోట్ల బహుముఖ పోటీ ఉండటంతో అసంతృప్తులను బుజ్జగించేలా అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ కొంతమందికి బాధన వినిపిస్తోంది గట్టి పోటీ ఉన్నట్లుగా తేలిన నియోజకవర్గాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలపడమే కాదు అవసరమైతే ఒకటికి రెండు సార్లు పర్యటించి గెలిపించుకోవాలని వ్యూహం అమలు చేయబోతున్నట్లుగా సమాచారం గెలుపే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేసి త్వరలో నియోజకవర్గ నేతలకు పంపాలని నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి సీట్ ఫిక్స్ అయిన అభ్యర్థులతో త్వరలోనే కేటీఆర్ సమావేశం అవనున్నట్లు తెలుస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణ చేయాలని అంటే తెలంగాణలో మూడోసారి గెలిచి తీరాలి ఆ దిశగా సమయాప్తం అవ్వడానికి పార్టీలోని ముఖ్యమైన నాయకులను పిలిపించుకుని విస్తృతంగా చర్చించారు ఎన్నికల ప్రచార వ్యూహం పైన ఇప్పటికే ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరిగితే ముందస్తు ఏం కాదనే వాదన కేసీఆర్ వినిపిస్తారు ఆ ప్రకారం రెండు మూడు నెలల్లో జరగాల్సి ఉన్న కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో మొత్తంగా కీలక మార్పులు రానున్నట్లుగా స్పష్టమవుతోంది